తన కి ప్రభుత్వం స్థలాన్ని విక్రయించి ఓ ఉద్యోగిని తనని మోసం చేశారని బాధితుడు నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా నిడమనూరు మండలం రాజనగూడెం గ్రామానికి చెందిన జంగిలి నర్సయ్యకు మెదక్ జిల్లాలోని ఓ పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసే పాతూరి లక్ష్మి జిల్లా కేంద్రంలోని కతాల్గూడ ఓ ప్లాట్ను విక్రయించారు. అదే కాలనీలో సర్వే నెంబర్ 499 లో 222 గజాల ఇంటి స్థలాన్ని నర్సయ్యకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అనంతరం రెవెన్యూ శాఖ వారు కతాల్గూడలోని భూములను సర్వే చేసి నర్సయ్య కొనుగోలు చేసిన భూమి సర్వే నెంబర్ 500 లో ఉందని అది ప్రభుత్వ భూమి అని తేల్చేశారు. బాధితుడికి ఈ విషయం తెలవగానే డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డిని ఆశ్రయించగా కేసు నమోదు చేయాల్సిందిగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఆదేశించారు. ఏడాది క్రితం బాధితుడు అదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్థలం విక్రయించిన ప్రభుత్వ ఉద్యోగిని మొదట స్పందించినా అనంతరం ముఖం చాటేశారు. పోలీసులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని, దీంతో తనను మోసం చేసిన ప్రభుత్వ ఉద్యోగిని కఠినంగా శిక్షించి ఆమె నుంచి మరో స్థలాన్ని ఇప్పించాలని బాధితుడు నర్సయ్య పోలీసులని కోరుతున్నాడు. కాగా ఇప్పటికే కేసు నమోదు చేయలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు.